తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మరి ఇలా గర్పల్లి మండల కేంద్రంలో మరి జాతీయ జెండా ఎగరవేసి మరి అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇలా జెండా ఆవిష్కరణ తదుపరి రేపు నుంచి రైతు వేడుకలు 22 వరకు రకరకాలైనటువంటి ప్రోగ్రాలు చేయదలుచుకున్నాం కాబట్టి మరి దీనికి ముఖ్యంగా మన కేసీఆర్ కేటీఆర్ గారులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఎంతో మంది అవసరం బాసినటువంటి మరి అమరవీరులకు కూడా జోహార్లు అర్పించుకుంటూ మరి ఇలా ఎంతో మంది బలిదానుల కారణంగా మరి ఇలా కేసీఆర్ గారు మరి చావు నోట్లేకపోయి ఇలా తెలంగాణ ఇచ్చినటువంటి విషయం అందరికి తెలిసిందే. కాబట్టి ఈ యొక్క తెలంగాణను జరుపుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది. మరి ఇలా అన్ని వర్గాల వారికి మరి అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల వారికి కూడా ఇలా తెలంగాణలో సముచిత స్థానం కలుగుతుందనే ఉద్దేశం అందరిలో ఉంది. మరి దీనికి కారణం కూడా ముఖ్య కారణం కూడా మన కేసీఆర్ గారే. మరి 70 ఏళ్ల తర్వాత ఇలా 9 సంవత్సరాలలో మరి ఎంతో అభివృద్ది సాధించినాం తెలంగాణలో. కాబట్టి ఇటువంటి వేడుకలలో మేమంతా కూడా దర్పిల్లి మండల మొత్తం నాయకులు కార్యకర్తలు మరియు ఈ యొక్క మన ఎంపీపీ మరి రైతు బంధు అధ్యక్షులు యువత అధ్యక్షులు ప్రతి మన మండల శాఖ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇటువంటి జై తెలంగాణ. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారములు. 9 ఏళ్ళ నుండి 10వ సంవత్సరం బట్టది మన తెలంగాణ ప్రభుత్వం వచ్చి నుంచి మనకు ఎంతో తెలంగాణ ప్రభుత్వం వచ్చి నుంచి ఎంతో సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. మనము ఈవేళ జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది. రేపటి నుంచి రైతు వేదికలు అన్ని దర్పల్లి మండలంలో అన్ని వర్గాల మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మన తెలంగాణ ప్రభుత్వానికి ఎంతో పనిచేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఈవేళ నుంచి 22 తారీఖు దాకా మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చి నుంచి మనకేం పనులు జరుగుతున్నాయి, మనకేం చేసిండు మన ఎమ్మెల్యే గారు, మన కేసీఆర్ గారు అన్ని వివరాలు చెప్పాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై.